హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో నేను ఒక రూమ్లో ఉన్నప్పుడు ఆ దగ్గరలో ఉండేటటువంటి ఒక కుర్రవాడు పరిచయం అయ్యాడు. నా గురించి తెలుసుకున్నాడు, విన్నాడు, నా దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు. ఏమనంటే, నువ్వు తల్లి పాలు తాగి రొమ్ము తన్నేవాడివి అన్నాడు. ఎందుకు అంత పెద్ద మాట వాడేవన్నాను, లేకపోతే ఏంటి చెప్పు, నువ్వు అసలు క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడివి కాదు. అవును, క్రైస్తవం మన దేశంలో పుట్టింది కాదు. అవును, మరి నీ కులం ఏమిటి, నీ మతం ఏమిటి, నీ నమ్మకాలు ఏమిటి, వాటన్నిటిని పక్కన పెట్టి యేసుక్రీస్తు నమ్ముకున్నావేమిటి, నువ్వెవరో తెలుసా, దేశద్రోహివి అన్నాడు. పెద్ద పెద్ద మాటలు వాడేశాడు. వింటా ఉన్నాను. అంతా విన్న తర్వాత ఒక మాట అన్నాను, జాగ్రత్తగా విను, ఒక విషయాన్ని చెప్తానన్నాను. ఏమిటో విను, చెప్తా. నీకు అర్థం కావాలి కాబట్టి ఇది ఒక స్టోరీగా చెప్తున్నా, జాగ్రత్తగా అర్థం చేసుకుని నాకు సమాధానం చెప్పు అన్నా. ఏమిటో, నన్ను ఇద్దరు తల్లులు పెంచారు అనుకుందాం. మేము ఒక అడవికి దగ్గరలో ఉన్న గ్రామంలో ఉన్నాము అనుకుందాం. అడవికి దగ్గరలో ఉన్న గ్రామంలో నేను పెంచబడ్డాను అనుకుందాం. నన్ను ఇద్దరు తల్లులు పెంచారు. కన్న తల్లి ఎవరో, పెంచుతున్న తల్లి ఎవరో నాకు తెలియదు. ఇద్దరూ కలిసి నన్ను పెంచుతున్నారు. ఇద్దరూ ప్రేమగానే చూసుకుంటున్నారు. ఇద్దరిలో ఎవరు కడతల్లో ఎవరు నన్ను పెంచుతున్నదో నాకు తెలియలా. సరే, ఒకరోజు నేను బయట ఆడుకుంటున్న సమయంలో అడవిలో నుంచి పులి బయటకు వచ్చింది. నన్ను చూసి నా మీద అమాంతంగా పడబోయింది. అది గమనించిన ఒక తల్లి ఏమో గట్టిగా అరిచింది, బాబు పులి వచ్చేస్తుంది, నేను చంపేబోతుంది, తప్పించుకో, లోపలికి వచ్చేసేయ్, గట్టి గట్టిగా అరిచింది. పులి పరుగు పరుగున రావడం మరొక తల్లి చూసింది. అది రావడం చూసి ఆ పులి నా మీద పడబోతున్నప్పుడు అమాంతంగా ఆ తల్లి వచ్చి నన్ను కాపాడే ప్రయత్నంలో పులికి దొరికిపోయింది. పులి నన్ను పట్టుకోవడానికి బదులుగా ఆ తల్లిని పట్టేసుకుంది, ఆ తల్లిని చంపేసింది, అడవిలోనికి ఈడ్చుకుపోయింది. ఆ కుర్రవాడిని అడిగాను, ఇప్పుడు నాకు చెప్పాల్సిన సమాధానం ఏమిటంటే, నన్ను కన్న తల్లి ఎవరో చెప్తావా అని అడిగాను. అప్పుడు ఆ కుర్రవాడు చెప్పాడు, దీనికి పెద్ద తలకాయి తెలివేం అవసరంలా, నీకోసం ప్రాణం పెట్టిందే నిన్ను కన్న తల్లి. అప్పుడు చెప్పాను, నా కోసం ప్రాణం పెట్టిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆ కన్న తండ్రినే నేను నమ్మాల్సి వచ్చింది. నువ్వేమన్నావు, ప్రాణం పెట్టినదే నీ తల్లి అన్నావే. పరిలోకంలో చాలామంది అవతార పురుషులు ఉన్నారు, చాలామంది తమను తాము దేవుళ్ళుగా చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. మరి పాపిష్టి మనిషి కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారా అడిగాను. అతని ముఖంలో ప్రశ్న తప్ప ఇంకేమీ కనిపించలా. అప్పుడు చెప్పాను, ఒక తల్లి ఏం చేసింది, ప్రమాదం రాబోతున్న చూసి, బాబు తప్పుకో తప్పుకో. ఎస్, ఈ లోకంలో చాలామంది గొప్ప గొప్ప బోధలు చేశారు, మనిషి ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో, ఇవన్నీ బోధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పాపిష్టి మనిషి చేస్తున్న పాపిష్టి పనుల వల్ల ఒకరోజు తప్పక తీర్పు ఉన్నది. ఆ తీర్పులో పాపిష్టి మనిషి శిక్షించబడతాడు. ఆ శిక్షే నరకము. ఆ నరకము నుంచి తప్పించబడాలి అంటే ఆ పాపిష్టి మనిషి క్షమించబడాలి. క్షమించబడాలి అంటే అతని శిక్ష మరొకరు భరించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఎందుకో తెలుసా, నువ్వు నేను చేసిన తప్పులకు తన మీద శిక్ష విధించబడ్డానికి. ఆయన నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి నరక శిక్ష నీ మీద నా మీద పడకుండా, పులి వచ్చి అమాంతంగా, నరకము వచ్చి అమాంతంగా నిన్ను నరకానికి ఈడ్చుకొని పోకుండా ఉండాలి అని ఆయనే వచ్చి ఆ శిక్షను తాను భరించి నీకు నాకు విడుదలను ప్రసాదించాడు. ఇప్పుడు చెప్పు, ప్రాణం పెట్టిన తల్లే నా తల్లి అయితే ప్రాణం పెట్టిన వాడు దేవుడు కాకుండా ఎలా ఉంటాడు? ప్రాణం పెట్టాడు కాబట్టే నేను ఆ దేవుడిని నమ్ముతున్నాను. క్రీస్తులో నాకు సంపూర్ణ దైవత్వం కనిపించింది. మరి నువ్వు నమ్ముతున్న దేవుళ్ళో సంపూర్ణ దైవత్వం కనిపిస్తుందా? ఆ రోజు ఆ కుర్రవాడు ఏమన్నాడు తెలుసా, యేసుక్రీస్తు గురించి నేను ఒక మతముగా భావించాను, కానీ ఆయన పరలోకానికి మార్గమని, నేటికి సజీవంగా ఉన్న దేవుడని గ్రహించలేదు. ఆ ప్రభు నమ్ముకోవాలంటే నేనేం చేయాలి? మోకరించాడు, నాతో పాటు కలిసి ప్రార్థన చేశాడు. ఈరోజు ఈ వాక్యాన్ని, సత్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరుడు, సహోదరి, నిన్ను ప్రాణంగా ప్రేమించిన యేసు
నీ వైపే చూస్తూ ఉన్నాడు. ఎందుకు? నీ జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకొని తన రూపులోనికి నిన్ను మార్చుకొని నీ పేరు జీవగ్రంథంలో లిఖింపచేసి నిన్ను తన రాజ్యంలో నిత్యము జీవింపచేయాలి ఆశిస్తున్నాడు.